హిందువులు లేకపోతే, హిందువులు ఓట్లు లేకపోతే ఆ గుడి ఎవరు బాగు చేస్తారు? గుడి లేకపోతే సంస్కృతి ఎలా నిలబడుతుంది? మీరు చూడండి, పోనీ చరిత్రలోకి వెళ్ళండి, ఎక్కడెక్కడ ముస్లిం డామినేషన్ పెరిగిందో అక్కడ దేవాలయాలన్నీ ధ్వంసం చేయబడ్డాయా లేవా? పోనీ ఆ కాల ఎప్పుడో జరిగిన కాలంలో దానికి సాక్ష్యాలు ఇప్పుడు కూడా ఉన్నాయి కదా. మొన్నేదో మనం 600 ఏళ్ళకి ఒక గుడి కట్టుకున్నాం అయోధ్యలో, బాబర్ అనే దొంగోడు వచ్చి దాన్ని కూల్చేస్తే మళ్ళీ మనం 600 ఏళ్ళకి కట్టుకున్నాం. మరి ఔరంగజేబు వాడు చేసింది కాశీ, అది త్వరలో విముక్తి అవుతుంది. ఇక్కడ ఏదో జోక్ ఉంటుంది హైదరాబాద్లో, ఏంటి ఆ జోకు? గంగా జమున తహజీబ్ ఏదో అంటుంటారు, అంటే ఏంటండి అర్థం? తెలియదు గురుగారు. గంగా జమున తహజీబ్ అంటే గంగా యమున ఎక్కడ కలుస్తాయి తెలుసా నీకు? త్రివేణి సంగమం అంటారు, ప్రయాగరాజ్, అక్కడ కలుస్తాయి. అంటే హైదరాబాద్ సంస్కృతి ఏంటంటే ముస్లింలైనా హిందువులైనా అందరూ గంగా యమునలో కలిసి ఉంటారు అని దాని అర్థం. ఓకే, మరి అలా కలిసి ఉన్నప్పుడు ఇది మాది కాదు కదా, అప్పుడు ఏదో ఎవడో ఏదో చేశాడు బుద్ధిహీనుడు, ఇది మీ గుడి మీకు ఇచ్చేస్తే అయిపోతుంది, అప్పుడు కదా వాళ్ళు భయాలయ్యేది మనకి, అప్పుడు కదా గంగా జీవన తేజీబు, అది మాది కాదు కనబడుతుంది కదా, ఇచ్చేస్తే అయిపోతుంది. మోదీ గారు రీసెంట్గా ద్వారకాని దర్శించారు, ద్వారక అయోధ్య మందిరం, రామ మందిరం కానివ్వండి, అంటే సంక్షేమ పథకాలు అనేవి ఏవి పెద్దగా చేయకపోయినా ఇలాంటివి చేసేది కేవలం ఓట్ల కోసమే అని కొంతమంది వాదన, మీ అభిప్రాయం ఏంటి? సంక్షేమం అంటే ఏంటి? నీ కిడ్నీ తీసి నీ ముందే అమ్మేసేసి నీ గిఫ్ట్లు ఇవ్వడమా చెప్పండి? నీ కిడ్నీ తీసేసి దాన్ని నీ ముందే అమ్మేసి నీకు గిఫ్ట్లు ఇవ్వడం, దాంట్లో సంక్షేమం ఉంది, క్షేమం ఉంది కదా. క్షేమం, క్షేమం ఎక్కడుంది అందులో? మన సంస్కృతి, మన సాంప్రదాయం 1000 ఏళ్ల క్రితం నష్టపోయిన వాటిని వెనక్కి తీస్తున్నారు. ఇప్పుడు 370 ఆర్టికల్ 70 ఏళ్ళు కొన్ని లక్షల మంది నిరాశ్రయం చేసింది, కొన్ని లక్షల మంది చంపేలా చేసింది, పనికిమాలిన ఆర్టికల్ అది. ఈ పనికిమాలిన పార్టీ ఒకటి అదే కొన ఊపిరితో ఉంది, పనికిమాలిన పార్టీ 150 ఏళ్ల పార్టీ, మేము మళ్ళీ వెనక్కి తెస్తా ఉంటుంది. ఏం మాట్లాడాలి మనం, ఏం మాట్లాడాలి? ఎంఆర్పికి ఎంపీఆర్కి తేడా తెలియనోడు పప్పుగాళ్ళు. పొద్దున్నే లేచి స్టవ్ మీద బొగ్గులేసి టీ పెట్టుకుంటాడంట తెలుసా పప్పు? ఆ స్టవ్ మీద బొగ్గులేసి టీ కాపుతాడు వాడు పరిపాలకుడు, ఇంకెలా ఉంటుందంటారు? పొద్దున్నే లేతే మీరేంటి ఆ జై శ్రీరామ్ అంటారు, మీరు అన్నం కూడి లేకుండా సత్తారు అంటాడు వీడు. అందుకు కదా తండ్రి వలె పరిపాలించేవాడు కావాలి, క్యారెక్టర్ లేనోడు వాడు ఆ పొజిషన్కి వస్తే ఎలా ఉంటుందంటారు? వాడు తండ్రి కాదు, తండ్రి తాతలు క్యారెక్టర్లు ఏమిటో మనకి తెలియదు, తెలుసు మనకు తెలుసు, తెలియదు ఏమిటి? సాక్షాత్తు తిరుమల కొండపైననే మీడియా ముఖంగా వేణుస్వామి అనే ఒక జ్యోతిష్యుడు జగన్ రెడ్డి గారే మళ్ళీ సీఎం అని ఒక స్టేట్మెంట్ పాస్ చేయడం జరిగింది. దీన్ని ఎలా చూసుకోవచ్చు? ఓకే, ఆయన ఫేమస్ పర్సనాలిటీస్ పైన జ్యోతిష్యం అని చెప్పి చాలా పాపులర్ అవ్వటం జరిగింది, ఇప్పటికీ అదే చేస్తున్నారు. రీసెంట్గా ప్రభాస్ గారి పైన చెప్తే కూడా ఆయనకి అనారోగ్యం ఉందని, ఇంకా వేరే వేరే ఏవో చెప్తే కూడా వాళ్ళ కృష్ణరాజు గారి వైఫ్ స్పందించడం జరిగింది. చూసా, ఇప్పుడు ఇదే తిరుమల కొండపైన మళ్ళీ జగనే సీఎం అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. జ్యోతిష్యం అనేది శాస్త్రం, రాములు వారు ఎప్పుడు పుట్టారు, మనం దేని ఆధారంగా నిర్ణయించారు? జ్యోతిష్యమే కదా. నవమి, చైత్ర మాసం ఇవన్నీ జ్యోతిష్యం అనేది నిజం, కానీ అది పడకూడని వాళ్ళ చేతుల్లో కూడా ఎక్స్ప్లాయిడ్ అయ్యి పాడవుతుంది, దాని యొక్క విలువ తీస్తున్నారు. ఓకే,
మీరు సెవెన్ సెన్స్ సినిమా చూశారు, ఈ బైనక్యులర్స్ అవి టెలిస్కోపులు ఇవేం కనిపెట్టక ముందే ఎప్పుడు గ్రహణం వస్తుందో అరుగు మీద కూర్చుని చెప్పారే, అవునా? మన దగ్గర సెన్స్ ఉంది, సైన్స్ ఉంది, కానీ రాను రాను రాజుగారి గుర్రం ఏదో అయిందని అదే ఇందాక అనుకున్నట్టు అలాంటి వాళ్ళు పెరగడం వలన వీళ్ళు ఈ విద్యని దుర్వినియోగం చేయడం వలన అది వాళ్ళ వ్యక్తిగత ఫేమ్ నేమ్ కోసం. కానీ ఆలోచించండి, చరిత్రలో ఎవరు త్యాగం చేశారో, ఎవరు వైరాగ్యం కలిగి ఉన్నారో, ఎవరు భక్తి కలిగి ఉన్నారో వాళ్ళే ఉన్నారు. దోచుకున్న వాళ్ళు అప్పుడు కొంత అలా పైకి రావచ్చు, తర్వాత పైకి పోవచ్చు. దుర్యోధనుడు రాజు, రారాజు, తర్వాత తర్వాత దిక్కుమాల్చావేగా. రావణాసురుడు లోకాలను గడగడలాడిచ్చాడే, ఏంటి నవగ్రహాలని, అష్టదిక్పాలకుల్ని అందరిని ఏడిపించాడే, అతని శవం అలా పడి ఉందే. కాబట్టి యతో ధర్మ స్తతో జయ, వీళ్ళ అధికారం కావచ్చు. అందుకే శంకరాచార్యులు చెప్పారు, మా కురు దన జన యౌవన గర్వం హరతి నిమేష కాల సర్వం మాయామయమిదం అఖిలం హిత్వా బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. నీ యవనం, నీ ధనం, నీ జనం ఇవన్నీ హరతి నిమేషత్ కాల సర్వం, కాలం ఏం చేస్తుంది, నిమిషంలో అవన్నీ నీకు దూరం చేసేస్తుంది, హరించుకుపోయేలా చేస్తుంది. కాబట్టి తెలివైన వాడు ధర్మాన్ని పట్టుకుంటాడు, దైవాన్ని పట్టుకుంటాడు. నాకు తెలిసి ఒక సంవత్సరం క్రితం అయి ఉండొచ్చు, సంవత్సరంన్నర అయి ఉండొచ్చు, మీ పైన రాజేష్ మహాసేన అని ఒక పర్సన్ వీడియో చేసి పెట్టారు. ఆ రెండేళ్ళు అప్పుడమ్మా మన మన రామానుజాచార్యులు వారు అక్కడ సహస్రాబ్ది అయింది కదా, అక్కడ రామానుజ వారి విగ్రహ ప్రతిష్ఠ అయింది కదా, ఒకటో రెండో వీడియోలు చేశారు. అదే పర్సన్ కి టికెట్ ఇవ్వటం, ఇచ్చిన వెంటనే హిందూ సంస్కృతికి వ్యతిరేకంగా మాట్లాడారు అని చెప్పేసి. నిజమేగా, అతను చాలా అంటే అతను అంటే ఇతను ఒకడే కాదు. ఓకే, ఇక్కడ అతని పేరేంటి, కంచైలి అంటారా, ఇంకా ఇలాంటి బ్యాచ్, కతి పద్మారావు మన రామాయణం గురించి మాట్లాడిన అతను, వీళ్ళందరూ పేడ్ బ్యాచ్, వీళ్ళందరూ ఫైనాన్స్డ్ బై దిస్ గొర్రె జాతి, వీళ్ళందరికీ ఫండ్ చేస్తుంటారు. కాబట్టి వీళ్ళు అదేమిటంటారంటే కప్పకి ఎప్పుడు రూపాయి దొరికిందంటమ్మా, చిన్న కథ చెప్పారు ఇప్పుడు లాంగ్ ఎగో, కప్ప ఎప్పుడు ఎగురుతుంటే రూపాయి కనబడిందంట, అది దాని మీద కూర్చుంది, అందులో ఏనుగు వస్తుంది, ఇది అరుస్తుందంట, హేయ్ నేను ఇప్పుడు రిచ్చో అంటుంది. అసలు ఏనుగు కనబడుతుందా, దీని సౌండ్ ఏనుగు కనబడుతుందా, నేను రిచ్ ఇప్పుడు అంటుందంట. సరే ఏనుగుకి అసలు ఏం కనబడదు, దీని ఇది ఎక్కడో ఉంది పాతాళంలో, అది వచ్చేస్తుంది, ఇది అరుస్తుంది, నా దగ్గర డబ్బులు ఉన్నాయి అంటుంది. ఏనుగా వింటుందా, అలా వచ్చింది, అడిగేసింది, ఆ రూపాయి బెల్లతో పాటు భూమిలోకి వెళ్ళిపోయింది. ఇవన్నీ అవే ధర్మం అనే పాదం వచ్చింది అనుకోండి, ఇవన్నీ భూమిలోకి వెళ్ళిపోతాయి. ఇప్పుడు హిరణ్యకశిపుడు చాలా బలవంతుడు కదా, ఎంత బలవంతుడు, చాలా పురాణాల్లో చెప్పారు. ఈ రావణాసురుడు ఇది చెప్తే మీకు అర్థమవుతుందని చెప్తున్నా. మొన్నే మేము బెమ్మెర, బెమ్మెర అంటే పోతన్ గారు పుట్టిన ఊరు వెళ్ళాం జస్ట్ 3 రోజుల క్రితం. ఆయన తెలుగులో మంచి పద్యం ఉందిగా, ఎక్కడ రాని హరి అనగానే, ఇందుగలడందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకిన అందందే గలడు ధనవాగ్రిని వింటే. ఉన్నాడా తథాడా అని ఆయన గద తీసి స్తంభాన కొట్టాడు. అంటే
అంత గొప్ప పెద్ద నరసింహస్వామి అక్కడ రావడానికి కారణం ఇంత చిన్నపిల్లోడు అంటే భక్తి. కాబట్టి ఇంత తిరుమల ఈ వైభవం కేవలం భక్తుల వలన వచ్చింది కానీ ప్రభుత్వాల వలన కాదుగా. తిరుమల అంటే ఓ తిరుమల నంబి, తిరుమల అంటే ఓ హాదిరాం బావాజీ, తిరుమల అంటే ఓ ఆకాశరాజు, ఓ అన్నమయ్య, ఓ వాదిరాజు, ఓ మధ్వాచార్యులు వారు, ఓ శంకరాచార్యులు వారు, ఓ త్యాగరాజస్వామి వారు. త్యాగరాజస్వామి వారు వెళ్ళారు గట్టిగా 150 ఏళ్ళ క్రితం. తెర తీయరా తిరుపతి దేవరా, తెర తీయరా మాలోన మత్సరమనే తెర తీయరా. అలాంటి భక్తుల వలన కానీ తిరుమల వైభవం ఈవోల వలన లేకపోతే చైర్మన్ల వలన సీఎంల వలన కాదు. అయితే కొందరు చైర్మన్లు, కొందరు సీఎంలు, కొందరు ఈవోలు తిరుమలకి బోల్డ్ సేవ చేశారు. నాహం కత్త హరిహి కత్త ఆ పుస్తకం చదవండి, పివిఆర్కే ప్రసాద్ గారు అద్భుతం. స్వామివారి లీలలు ఎన్ని జరిగినాయో ఆయన అనుభవించి అవన్నీ లిఖించారు. అలా తిరుమల స్వామివారి సేవ దొరకడం భాగ్యం, కానీ ఈ దౌర్భాగ్యులు అదేదో వాళ్ళ హక్కుగా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు నాశనం చేయడానికి దాన్ని వాడుతున్నారు. మీరు చూడండి ఎక్కడన్నా తిరుమలలో మంచి మాటలు ఏం రాసి ఉండవు, ఓ అన్నమయ్య కీర్తన కానీ లేదంటే ఒక మంచి సూక్తి కానీ ఏం ఉండవు. ఉన్నవి కూడా ఆ మధ్య నేను బండి మీద వెళ్తూ చూశాను, ఆర్చి ఒకటి పీకేశారు. ఒక మంచి మాట ఉండేది ఆ ఆర్చి మీద, పాతది తీసేశారు. తిరుమల సొమ్ము కావాలి, తిరుమల మీద పెత్తనం కావాలి, తిరుమల దేవుడు అక్కర్లేదు. అలాగే మిగిలిన దేవాలయాల విషయంలో కూడా సర్టిఫికెట్లు హిందూ కావాలి, హిందూ దేవుళ్ళ పేర్లు కావాలి, హిందూ ఆచారాలు కావాలి. మేము హిందువులు కాదు, మళ్ళీ